నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించిన బడి కోసం బస్సు యాత్ర కార్యక్రమం బుధవారం కాకినాడ జిల్లాలోని పీఠాపురం ఎఫ్కే పాలెం చేరుకుంది. ఈ యాత్రకు యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, అంగన్వాడీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం పేరు చెప్పి 3, 4, 5 తరగతులు దగ్గరలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే చేరుస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంది, కానీ ఊరందరికీ ఉపయోగపడే పాఠశాలలను దగ్గరలో ఉన్న ఉన్నత పాఠశాలకు తరలించడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా తరగతుల విలీనం నిలిపివేసి యథావిధిగా పాఠశాలలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. భాగంగా ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి 3, 4, 5 తరగతుల్ని సమీపంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలకు తరలించేటువంటి ప్రక్రియని నూతన జాతీయ విద్యా విధానం పేరుతో చేపట్టి నూతన జాతీయ విద్యా విధానంలో ఎక్కడా కూడా ప్రాథమిక పాఠశాలను 2 ముక్కలు చేసి 3, 4, 5 తరగతులను హై స్కూల్కి తరలించమని లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 44,600 స్కూళ్లలో 33,600 స్కూళ్ళు ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా 3, 4, 5 తరగతులు హై స్కూల్కి తరలిస్తే ఈ రాష్ట్రంలో 12,000 స్కూళ్ళు మాత్రమే మిగులుతాయి. దానికోసం ఈ ప్రక్రియ అంతా చేపడతా ఉన్నారు. 186,000 మంది ఉపాధ్యాయ పోస్టులు 125,000 కుదించడానికి. దీనివల్ల ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే పని ఏమంటే ఇంటింటికి రేషన్ బియ్యాన్ని పంపిస్తా ఉంది, ఇంటింటికి పెన్షన్ పంపిస్తా ఉంది, ఈదికో బార్ షాప్ పెడతా ఉంది. మరి ఎందుకు ఊరి బండిని ఊరిలో ఉంచదు? 7, 8, 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు కిలోమీటర్ పైబడి 3 కిలోమీటర్ల వరకు బడి కోసం నడవాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఈ పిల్లల యొక్క ప్రాణాలకి సెక్యూరిటీ ఎవరిస్తారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉంది. అలాగే మేము బడి కోసం బస్సు యాత్ర పేరుతో పీడిఎఫ్ఎంఎల్సీ 5 నిన్న ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రారంభించి ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ పెద్దాపురం మండలంలో ఉన్నటువంటి ఈ పెద్దాపురం మండలంలో ఈ గ్రామానికి మేము చేరుకోవడం జరిగింది. మరి ఈ మండలంలో దరిదాపు ఇక్కడ ఉన్నటువంటి యూపీ స్కూల్ని హై స్కూల్కి తరలించేటువంటి ప్రక్రియ చేపడుతున్నారు. మేము చూసిన అన్ని పాఠశాలల్లోనూ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ నాడు నేడు పేరుతో లక్షలాది రూపాయలతోటి ఈ పాఠశాలను అభివృద్ధి చేశారు ప్రజాధనంతో. ఈ పాఠశాలను ఇప్పుడు తీసుకెళ్లేసే హై స్కూల్లో కలపడం వల్ల ఈ భవనాలన్నీ నిరుపయోగంగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము ఈ 31వ తేదీ వరకు మా అనంతపురం జిల్లా పెనుకొండ వరకు ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్రలో మేము క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి అనుభవాలు, ముఖ్యంగా విద్యార్థుల నుంచి ఎదురైనటువంటి అనుభవాలు, తల్లిదండ్రులు చెప్తున్నటువంటి అనుభవాలు పరిగణలో తీసుకుని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఊరి బండి ఊర్లోనే ఉంచేదానికోసం మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.